అది కాదమ్మా మనం ఎంతో మందికి అన్నం పెట్టాం కానీ నువ్వు ఇలా గుడి ముందు నుంచి పువ్వులు అమ్ముకుంటూ వదిలేండి నాన్న అంతా సర్దుకుంటుంది బలే వాడవయ్యా టపాసులు వదిలేసి పూలు కొట్టు పెట్టావే ఆ కొత్తగా కొన్న కారికి ఒక దండేసి వెళ్ళు నువ్వు ఉండమ్మా నీ వెళ్ళి కట్టేసి వస్తాను దండ కట్టావా కట్టను బాబు వీల్స్ కింద నిమ్మకాయలు పెట్టు సరేనా అలాగే గురు పని అయిపోయింది వెళ్దామా इतना अर्चन कुटवाड़ अर्चन कुट इवा फैक्टरी ओनर अभी फैक्टरी साधारण वर्कर् पनचे ना कुड़की चाल मन एवरू तपूकी चेयड़ों ले ఏమిటి మహాలక్ష్మి నువ్వు అనేది ఎన్నో ఏళ్లుగా అబ్బాయిని చూస్తూ ఆ కుర్రాడి క్యారెక్టర్ నచ్చడం వల్లే కదా ఈ పెళ్లి ఏర్పాటు చేశాను ఇప్పుడేంటి అలా అంటున్నావు ధనలక్ష్మి టపాకాయల కంపెనీ ఓనర్ పెద్ద కొడుక్కి నాకు జరగాల్సిన పెళ్లి మనవల్లే ఆగిపోయింది అందుకు పరిహారంగా ఆయన రెండో కొడుక్కి మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను నా చెల్లెల పెళ్లిని నిర్ణయించడానికి నువ్వెవరు నేను ఎలాగో నా స్టేటస్ వదిలి లేబర్ అయిన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను మీ చెల్లెలకు కూడా ఎందుకు అగతి పట్టాలి ఏం కుసవే నిన్ను నేన్ చెప్పిన అదే ముహూర్తానికి ఈయనకి నా చెల్లెలకి తప్పకుండా పెళ్లి జరుగుతుంది నువ్వు నిజంగా నా భార్యవే అయితే ఈ పెళ్లికి రా లేదు పెద్ద టపాకాయల కంపెనీ ఓనర్ కూతుర్ని అనే పొగర్ని మనసులో ఉంటే చూడండి మీరు చెప్పిన అదే ముహూర్తంలో నేను చెప్పిన ఆ కంపెనీ ఓనర్ కొడుకి మీ చెల్లెలికి పెళ్లి నేను జరిపిస్తాను మీ చెల్లెలికి నిజమైన అన్నయ్య అయితే పెళ్లికి రండి అభిమానమే ముఖ్యం అనుకుంటే దయచేసి రాకండి ప్రాణాలతో వదిలిపెట్టను రారా